రఫేల్ ఫైటర్ జెట్ ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న అత్యాధునిక యుద్ధ విమానం. భారత ఆమూలపదిలో ఇప్పుడు ఇదే ప్రధాన అస్త్రం. ఈ సూపర్ ఫైటర్ జెట్ డ్రాగన్ కంట్రీ గుండెల్లో గుబులు రేపుతోంది. రఫేల్ చేరికతో చైనా క్యాంపులో ఆందోళన నెలకొందని భారత వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. చైనా బలగాలు వారి జెట్ వంటి యుద్ధ విమానాలను ఈశాన్య లద్దాఖ్ సరిహద్దు వరకు తీసుకొచ్చాయన్న ఆయన, వారు అక్కడి నుంచి వెళ్లిపోయినా తిరిగి వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలిపారు. ఈ సమయంలోనే భారత భద్రతా దళాల చేతికి రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయని అన్నారు. సరిహద్దుల్లో ఉన్నవారి యుద్ధ విమానాల సామర్థ్యం తమకు తెలుసని, అందుకే రఫేల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించామని భదౌరియా స్పష్టం చేశారు. అంతేకాదు, భారత్ చైనా సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు ఇరుపక్షాలు చర్చలు జరుపుతున్నాయని, బలగాల ఉపసంహరణ జరిగితే మంచిదేనని అన్నారు భదౌరియా. అలా కాని పక్షంలో తాము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చైనా బలగాలు సరిహద్దు ప్రాంతంలోనే ఉండటంతో మన భద్రతా బలగాలు కూడా అక్కడే ఉండి చైనా కదలికలను గమనిస్తున్నాయని తెలిపారు.